మిషన్ భగీరథ పేదవాడి గొంతులో ప్రాణం. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆడపడుచులు బిందె పట్టుకుని బోర్లు చేతి పంపుల వద్దకు వెళ్ళనక్కర్లేదు. వికారాబాద్ పట్టణానికి మరో నెల రోజుల్లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీటి అందించేందుకు రంగం సిద్ధమైంది. ఆడపడుచులు బిందె పట్టుకుని బయటకు వెళ్లకుండా ప్రభుత్వ మహాయజ్ఞంలో చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు త్వరలోనే పట్టణ నియోజకవర్గ ప్రజలకు అందనున్నాయి. వికారాబాద్ శివారెడ్డిపేట సమీపంలో 4 కోట్ల రూపాయలతో 4 లక్షల కెపాసిటీ కలిగిన మిషన్ భగీరథ ట్యాంకును నిర్మించి అధికారులు శ్రీశైలం జలాశయం నుండి ఇక్కడికి తీసుకొచ్చి పట్టణంతో పాటు దారూర్ వికారాబాద్ మండలాల్లో సరఫరా చేయనున్నారు. 24 గంటల పాటు సరఫరా అయ్యే నీటి కోసం పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. పట్టణానికి కావలసిన నీరు ప్రస్తుతం ఈ విధంగా ఉంది. 70,000 జనాభా కలిగిన వికారాబాద్ పట్టణంలో 24 వార్డులున్నాయి. పట్టణ ప్రజలు ప్రస్తుతం 7.84 ఎంఎల్డి నీరు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం వికారాబాద్ కు మంజీరా నుంచి 2.5 ఎంఎల్డి నీరు వస్తుండగా శివసాగర్ నుండి 4.94 ఎంఎల్డి నీరు, ఇతర బోరు బావుల నుండి 0.8 ఎంఎల్డి నీటిని తీసుకొని పట్టణ ప్రజలకు ఒక రోజు తప్పించి మరొక రోజు అరగంట పాటు నీటి సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నుంచి నీరు పట్టణానికి వచ్చినట్లయితే 24 గంటల నీరు సరఫరా అయ్యి ప్రజల కష్టాలు తీరనున్నాయి. వికారాబాద్ కు వచ్చే మిషన్ భగీరథ నీటిపై అనంతగిరి న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. పట్టణంలో మొత్తం వికారాబాద్ పట్టణ జనాభా వచ్చేసి దాదాపుగా 60,000 ఉంటుంది. 60,000 జనాభాకు గాను యాక్చువల్గా ఒక మనిషికి 135 లీటర్ల మంచినీరు అవసరం ఎవ్రీడే. దానికి గాను మనం ఇప్పుడు 5.5 ఎంఎల్డి మాత్రము డే బై డే ఇవ్వడం జరుగుతుంది. దానికి మనకు మంజీరా వాటర్ కొంత, మన శివసాగర్ చెరువు ద్వారా కొంత ఇస్తున్నాం కాబట్టి కొంత తక్కువ ఉంది. ఇప్పుడు దానికి గాను ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ ద్వారా మనం ఇంకొక 2 మంత్స్లో మేబీ ఆగస్టు ఎండింగ్ వరకు మనము ఇంటింటికి 24 అవర్స్ వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి గాను పనులు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి మనం ఇచ్చినటువంటి నీటిని కూడా మన వికారాబాద్ పట్టణ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇచ్చే నీటిని కూడా వృధా చేసుకోకుండా వాళ్ళకు అవసరమైనంత వరకు వాడుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనము శాటిలైట్ టౌన్ ద్వారా అందరికీ కూడా మనము హౌస్ హోల్డ్స్కి మొత్తము ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినాం. ఇప్పుడు దాని ద్వారానే మిషన్ భగీరథ వాటర్ కూడా ఇస్తాం. దానికి మనం గతంలో మీటర్లు ఇచ్చినాము కానీ దాన్ని చాలామంది మీటర్లు ఫిట్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ మీటర్లను ఖచ్చితంగా కూడా మీటర్లను ఫిట్ చేయించి మీటర్ రీడింగ్ ప్రకారంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ట్యాక్స్ కలెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి అవసరమైనంత నీరే వాడుకొని దానికి తగినటువంటి బిల్లు ఇన్ టైంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మిషన్ భగీరథ పేదవాడి గొంతులో ప్రాణం.